స్తోత్రం. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించబడే వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మత్తయి సువార్త మనము 4వ అధ్యాయంలో చూసినట్టయితే, ప్రభు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి, నరకంలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని విడిపించడానికి, ఆ పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి సువార్త ప్రకటించడానికి సిద్ధపరచబడ్డారు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 5, 6, 7 అధ్యాయులు మనం చూసినట్లయితే, అనేకులకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నది. ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలు ఎలాగ జీవించాలి, ఎట్లాగ ఉండాలి, ఎలాగ ఈ దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు వారిని నడుచుకోవాలి, ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగాలి అని అనేక విషయాలు కొండ మీద ప్రసంగము మనము చేసే ప్రభువారు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్కడున్న శిష్యులు కూడా ఆ యొక్క మాటలు వారు విన్నారు. ఎన్నో ఆశ్చర్యమైన కలిగించే మాటలు, అద్భుతాలు కలిగించే మాటలు వారు విన్నారు. ఎంతగానో వారు బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే 8వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఆయన కొండ నుంచి దిగి కిందకు వస్తున్నప్పుడు ఒక రోగి అక్కడ కనబడతాడు. ఎవరంటే అతను కుష్ఠరోగి. అతను కనబడతాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. హల్లెలూయా. మనము బాగుపడటము ప్రభు యేసుక్రీస్తు వారికి ఇష్టమై ఉన్నది. మనము దీవించబడటము, మనము ఆశీర్దింపబడటము, మనము నెమ్మది కలిగి ఉండటము, కలవరాల నుంచి విడుదల కలిగి ఉండాలని, శాంతి సమాధానాలతో నెమ్మదితో కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటున్నాడు. వెంటనే ప్రభువారు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్ము. ప్రభు యేసుక్రీస్తు వారు రోగంలో ఉండటానికి ఎంత మాత్రం కూడా ఆయన తన బిడ్డల్ని రోగంలో విడిచిపెట్టే దేవుడు కాదు. అప్పుల సమస్యలోంచి విడుదల చేయాలని ఆయన కోరిక, మరణకరమైన బంధకాల్లోంచి విడిపించాలని, నెమ్మది లేక సమాధానం లేక ఉన్నవారి జీవితాల్లో శాంతి సమాధానము కలిగించాలని ఆయన కోరుకునే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. అలాగ మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు అందరూ కూడా ఎన్నో కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణి ఎక్కి, మనము అందరికీ వెళదామని మొదటగానే ఆయన చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అద్దరికి వెళ్దామని చెప్పి ముందుగానే చెప్పారు. చెప్పి వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దోణిలో వారు ప్రయాణం చేస్తుండగా మార్గం మధ్యలో ఆ దోణి అలల చేత కప్పబడింది. గాలి వానల చేత భయాందోళన సృష్టించింది. ప్రభు యేసుక్రీస్తు వారైతే చక్కగా ఆ పడవలో నిద్రపోతున్నారంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తండ్రిని మీద విశ్వాసం ఉంచిన వారు ఎంత మాత్రం కూడా భయపడేవారుగా ఉండరు.
ప్రభు యేసుక్రీస్తు వారి మీద ఆనుకున్న వారు వారికి భయమే కలగదు. దేవుడి నామానికి మహిమ కలనే గాక. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ నెమ్మది కలిగి ఆ ధోనిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ శిష్యులైతే అంటున్నారు కదా, అయ్యా మేము నశించిపోతున్నాము, ప్రభా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడిపించు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. వారు భయపడిపోతున్నారంట. వెంటనే ప్రభు యేసుక్రీస్తు వారు లేచి వెంటనే ఏం చేశారంటే ఆ గాలిని ఆ వర్షమును ఆ తుఫానును గద్దించినప్పుడు అవి నిమ్మలమరచబడినప్పుడు వారు ఆశ్చర్యపోయారంట. ప్రభున యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు అద్భుతమైనవి. ప్రభున యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి. ఆయనకి ఈ సృష్టి మొత్తము కూడా సృష్టించిన దేవుడు కాబట్టి ఆది కాండం మన మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక నోటి మాట ద్వారా భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, ఆహారం ఇచ్చేటువంటి చెట్లను, సమస్తమును ఒక నోటి మాట ద్వారా సృష్టించాడు కాబట్టి ఆ గాలి వాన ఈ ప్రకృతి కూడా ఆయనకి లోబడుతున్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద గద్దించినప్పుడు ఆ గాలిని గద్దించినప్పుడు నిమ్మలపరచబడిందంట. దేవుడి నామానికి మహిమ కలను గాక. వెంటనే శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఎట్టివాడు, ఈయన ఎలాంటివాడు, ఒక మాటతోనే గాలిని తుఫాను ఆపివేశాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆ ధోనిలో ప్రభువారు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు రక్షింపబడేవారు కాదు. ఈరోజున చాలామంది అనుకుంటారు మనం రక్షింపబడడానికి ధనం ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు, స్నేహితులు ఉంటే చాలు, ఆపద కాల సమయంలో మనం రక్షింపబడతాము, నా ధనము నన్ను రక్షిస్తుంది, నా బంధువులు, నా కులము, నా వర్గము ఇవన్నీ కూడా నన్ను రక్షిస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ ధోనిలో ఉంటే నీకు ఆశీర్వాదం. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ యొక్క హృదయంలో ఉంటే నీకు దీవెన. ఎలాంటి సమస్యలైనప్పుడు కూడా అవి అనపబడతాయి. లైఫ్ ఒకరం చూసినట్టు నీవు ఒకవేళ ఈ లోకంలో అనేక సమస్యల చేత కొట్టబడుతూ, నెట్టబడుతూ, నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబంలో అసమాధానం కలిగి, రుణ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, మాంత్రిక, తాంత్రిక, చెల్లింగి, దుష్ట శక్తుల చేత పీడింపబడుతూ నెమ్మది లేకుండా అనేక ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కూడా ప్రయోజనం లేకుండా ఉన్నామేమో, ఈరోజున ప్రభు యేసు క్రీస్తు వారు నీ ధోనిలో ఉండగా అవి ఎంత మాత్రం కూడా నీకు హాని కలిగించు. ప్రభు యేసు క్రీస్తు అని నీ ధోనిలో చేర్చుకున్నప్పుడు దేవుడు నీకు విడుదల అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు, నెమ్మదినిచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలను గాక. మొదటగా వారు ఆ అద్భుతం పొందుకోవడానికి, ఆ ఆశ్చర్యం పొందుకోవడానికి, వారు రక్షింపబడడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ధోనిలో ఉన్నారు కాబట్టి వారు విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు అంటున్నారు ఒక మాట మనం చూద్దాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపుతున్నారంట. చక్కగా ప్రభువారు ఆ ధోనిలో నిద్రపోతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు అయ్యో ఆయన నిద్రపోతున్నాడు కదా, ఈ పరిస్థితి ఆయనకి తెలియదు కదా అని అనుకుంటున్నారు. కానీ సమస్తము ఆయన చూచుచున్న దేవుడు ఆయన, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యొక్క శిష్యులు అందరూ కూడా జాలర్లు. ఒకటి ఆ సముద్రం మీద వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన కలిగి ఉంటారు. ఆ సముద్రంలో వారు వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్తే బాగుంటుందో, వాళ్ళ నుంచి ఎలా తప్పించబడాలో, ఆ గాలి వాళ్ళ నుంచి ఎలాగ తప్పించబడాలో అనే ఒక అవగాహన కలిగి ఉంటారు. అయినప్పుడు కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి వారు కలవరము చెందుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలను కాక. ఆ సమయంలో వారి జ్ఞానము కానీ ఎంత మాత్రం పనిచేయలేదు, వారి తెలివితేటలు ఎంత మాత్రం పనిచేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ఈరోజున ప్రభు యేసుక్రీస్తు వారు నీ ధోనిలో ఉన్నారని మరిచిపోయి
ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి భయపడుతున్నామేమో. కొత్త నిబంధనలో మనం ఒక మాట చూస్తాము, ఇప్పుడు వచ్చిన శ్రమలను బట్టి నాకేదో జరిగిపోతుందని ఒకవేళ భయపడుతున్నామేమో. దేవుని నమ్ముకున్నాం కదా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం కదా, ఆయన మందిరానికి వెళ్తున్నాం కదా, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పృథుగలోన పరిస్థితులని ఒకవేళ కంగారు పడుతున్నామేమో. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క లైఫ్ చూస్తున్న దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన నీకు తోడు ఉండగా ఏది ఎంత మాత్రం నీకు హాని చేయనే. మొదటి పేజీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత జరిగిపోతుంది అని మీరు ఆశ్చర్యపడకండి అని పేతురు గారు ఇక్కడ లేఖనాల్లో చెప్తున్నారు. ప్రభు యేసు క్రీస్తువర్ వారి దోనిలో ఉన్నప్పుడు కూడా ఆ శిష్యులు అంటున్నారు, అయ్యో మాకేదో జరిగిపోతుంది అని కలవరాలలో వారు ఉన్నారు. ప్రభు యేసు క్రీస్తు వారికి తెలుసు వారు కలవరం పడుతున్నారని, అయినప్పుడు కూడా ఎందుకు ఆయన అట్లాగా మౌనంగా ఉన్నారన్నది ఈ రోజున మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ శ్రమల్లో నుంచి నిన్ను విడిపించాలని, ఆ బాధల నుంచి నిన్ను విడిపించాలని ఇక్కడ ఆ శిష్యులందరూ కూడా ప్రభునే యేసు ప్రభు వారు చేసిన కార్యాలు చూశారు. అయినప్పుడు కూడా వారిలో ఏం కలిగిందంటే ఒక భయము, అవిశ్వాసము వారిలో కలిగింది. ప్రభు యేసు క్రీస్తు వారు వారి యొక్క అవిశ్వాసం నుంచి వారిని విడిపించాలని, ఆ వారిని బలపరచాలని, వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో బలపరిచి నిలబెట్టాలని చూసుకుందాము. మొదటి పేజీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు, ప్రభు యేసు క్రీస్తు వారు ఆ దోనిలో ఉండగానే వారు ఎందుకు ఆ శ్రమ వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కూడా ప్రభు యేసు క్రీస్తు వారు నీలో ఉన్నారు, మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్య ధ్యానం చేస్తున్నావు, అయినప్పుడు కూడా నీ కుటుంబాల్లో కలవరము, నెమ్మదిలేని పరిస్థితి. ఇక్కడ కూడా దోనిలో కూడా అదే పరిస్థితి సంభవించింది. అనేకులు అంటున్నారు కదా, అయ్యో యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, మందిరానికి వెళ్తున్నారు కదా, ఇంకా మీకు ఎందుకు అన్ని బాధలు, ఇంకా ఎందుకు అన్ని కష్టాలు, ఎందుకు అన్ని ఇరుకులు, ఆ సమస్యలు, దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా నీకు ఉద్యోగం లేకపోవడం ఏంటి, గర్భఫలం లేకపోవడం ఏంటి, ఇంకా గృహం కట్టుకోపోవడం ఏంటి, నీ రుణ సమస్యలు తీర్చబడకపోవడం ఏంటి, దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు ఇంకా నీ స్థితి ఇలాగే ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆ దోనిలో కూడా ప్రభు యేసు క్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ఆ యొక్క తుఫాను దోని మీద చెలరేగేట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభు యేసు క్రీస్తు వారు నీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు తుఫాను చెలరేగుతుందంటే మనం జ్ఞాపకం చేసుకుందాము, శ్రమలు మన విశ్వాసములకు పరీక్షగా ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మొదటి పేజీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెం కాలం మీరు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధనల చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈరోజు శ్రమని సంభవిస్తుంది నీకు, ఆ శ్రమల గుండగా వెళ్తున్నావు నీవు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు అనుకుంటున్నావేమో. ఒకటి, ఆ శ్రమల్లో నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చి ఆ పరీక్షల్లో నుంచి నువ్వు ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత, ఆ పరీక్షల్లో నువ్వు గెలిచిన తర్వాత నీకు మెప్పు కలిగించాలని, నీకు ఘనత కలిగించాలని. మొదటిగా మనం చూసినట్లయితే విశ్వాసమునకు పరీక్ష. ఇక్కడ శిష్యులకు కూడా ఆ దోనిలో ప్రభు వారు ఉన్నారు, శోధన వచ్చింది, వారి యొక్క విశ్వాసమునకు పరీక్ష. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపొస్తలులండి పేతురు గారు ఆ ప్రభు వారితో తిరిగారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. అయినప్పుడు కూడా ఆ ఒక రోజున అంటారు ప్రభువారికి శోధన వస్తుంది, ఆ సిలువ మరణానికి అప్పచెప్పబడతారు ఆ సమయాల్లో అంటున్నాడు, అది నీకు దూరమగును గాక. పేతురు గారు దేవుడు ఎందుకు వచ్చాడో, ప్రభు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా
పేతురు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చూసినప్పుడు కూడా ప్రభువారు ఇంకా తిరుగుతూ ప్రభువారితో పాటు తిరుగుతూ ప్రభువారు అవలంత ఒక మాట అంటారు, గోధుమలు జల్లించడు మిమ్మల్ని సాతాను జల్లించబోతుంది. ఈ రోజున మీరు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, గొర్రెల కాపరిని కొట్టినప్పుడు మందంతా చెదిరిపోతుంది అన్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువా ఎవరు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టకపోయినా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను కడవరకు అని చెప్పి అన్న వ్యక్తి ఒక చిన్నది వచ్చి అంటది కదా, నీవు కూడా ఆ నజరేయుడైన యేసు ప్రభువాతో తిరిగావు కదా, ప్రభువాని సిలువు తీసుకువెళ్తారు. ఆ సమయాల్లో పేతురు దూరంగా పారిపోయాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలను గాక. ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు కూడా పేతురు గారికి శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ పరీక్షలో అతను గెలవలేకపోయాడు, ఆ పరీక్షలో అతను నిలవలేకపోయాడు. ప్రభు యేసు క్రీస్తు వారు మరలా ఎప్పుడైతే అతను దర్శించాడో, ప్రభు యేసు క్రీస్తు వారు అతని దగ్గరికి వచ్చి మేడ గదిలో కనిపెట్టమని ప్రభు పౌలు గారితో ఎప్పుడైతే మాట్లాడారో, పేతురు గారితో ఎప్పుడైతే మాట్లాడారో, పేతురు గారు అద్భుత కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది 5000 మంది, చనిపోయిన వారు లేపబడతాము, కుంటివారు నిలబడగలుగుతాము, గుడ్డివారు చూపు చూడటము, గుడ్డివారు చూడగలటము, ఇవన్నీ కూడా గొప్ప కార్యాలు జరిగినాయి. ఎప్పుడంటే ఆ పరీక్ష శ్రమలు మన విశ్వాసములకు పరీక్ష వస్తాయి కాబట్టి ఆ పరీక్షలో పేతురు గారు ముందుకు కొనసాగారు. ఆ పరీక్షలో వారు నిలిచినప్పుడు, ఆ శ్రమలో వారు నిలిచినప్పుడు, మరలా ప్రభువని యేసుక్రీస్తు వారిని దర్శించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాట మొదటి పేతురు పత్రిక 1:6-7 అంటది, ప్రభువని యేసుక్రీస్తు వారు మీకు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతను కలుగుతాయి అంటున్నాడు ఆయన. ఎప్పుడు నీకు మెప్పు ఘనత కలుగుతాయంటే, ఒకటే, ఆ పరీక్షలో నీవు నిలబడినప్పుడు. ప్రభువారు నీ దోనిలోనే ఉన్నారు, కలవరము చెందుతున్నావు, అయినప్పుడు కూడా కలవరము చెందకుండా ధైర్యము కలిగి భయపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచినప్పుడు దేవునికి మెప్పును ఘనతను కలిగించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఆ శ్రమలు ఆ దోణి మీదకి ఎందుకు వచ్చినాయి అంటే, ఆ అలల చేత ఎందుకు కొట్టబడుతుంది, ఎందుకు నెట్టబడుతుంది, ఆ శిష్యుల హృదయాల్లో ఎందుకు కలవరము చెలరేగిందంటే, ఆ శ్రమలు నిన్ను సరిచేసి, ఆ యొక్క పేతురు గారిని సరిచేసి, అక్కడ శిష్యులను సరిచేసి దేవుని దగ్గరగా చేయడానికి, దేవుని దగ్గరగా వారిని తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రభువారికి దూరంగా ఉన్నారు, కొండ మీద ప్రసంగం విన్నారు, అనేక అద్భుతాలు ఆ రోజున చూశారు, ఆశ్చర్యాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. అనేక మంది 2 రొట్టెలు 5 చేపల ద్వారా దీవించబడ్డారు, ఆశీర్వింపబడ్డారు. ఈ కార్యాలు చూసినప్పుడు కూడా దగ్గరగా ఉన్నామనుకుంటున్నారు, కానీ వారు దేవునికి దూరంగానే ఉన్నారు. దేవుడు అది గ్రహించి వీరిని దగ్గరికి చేర్చాలి. దేవుని నామానికి మహిమ కలను గాక, హల్లెలూయా. రెండవదిగా శ్రమలు మనల్ని సరిచేసి దగ్గరకు, దేవుని దగ్గరకు తీసుకురావడానికే కానీ దేవుని నుంచి దూరం చేయడానికి ఎంత మాత్రం కూడా కాదు. దేవుని నామానికి మహిమ కలను గాక. కీర్తన గ్రంథము 119:66 నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము, శ్రమ కలగక మునిపే నేను త్రోవ విడిచి తిని. 71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. దేవుని నామానికి మహిమ కలను గాక. బైబిల్ గ్రంథంలో మనం ఒక రాజుగారి మనం చూస్తున్నాము. తన తండ్రి ఎంతగానో దేవుని భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించాడు. తర్వాత చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయిన తర్వాత మరలా అతని తండ్రి ప్రకారం జీవించకుండా అతను ఈ లోక ఆచారాల వైపు పరిగెడుతున్నాడు, ఈ లోక మాల్యం వైపు పరిగెడుతున్నాడు, ఈ లోకం నుండి అలవాట్ల వైపు పరిగెడుతున్నాడు. మరలా అతను మరణకరమైన పరిస్థితులకి వచ్చేశాడు. అప్పుడు అతను దేవుడి దగ్గరికి వచ్చి దేవుని స్థలం నిలిచినప్పుడు దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. ఎందుకు ఆ శ్రమలు, ఎందుకు ఆ కష్టాలు అంటే, ఒకటి, దేవుడు నిన్ను దగ్గరగా చేర్చుకోవడానికి, దగ్గరగా నిన్ను తీసుకురావడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శిష్యులు కూడా ఆ తుఫాను ఎందుకు చెలరేగిందని మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, ప్రభు వారు ఎందుకు ఆ సమయంలో మౌనంగా నిద్రపోతున్నారంటే, వారు పరీక్షల్లో వారు నిలబడగలగాలి, రెండవదిగా వారు దేవుడికి దగ్గరగా ఉండాలని ప్రభు యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు కాబట్టి నీకు ఈ శ్రమ. హల్లెలూయా.
ప్రభు యేసుక్రీస్తు వారికి నువ్వు దగ్గరగా ఉండవాలనే నీకు ఈ కష్టం, ప్రభు యేసుక్రీస్తు వారికి నువ్వు అది సమీపంగా ఉండాలనే ఈ శ్రమ. శ్రమలు చూసి భయపడుతున్నావా? సామెత గ్రంథము 24:10 మనం చూసినట్లయితే, శ్రమ దినమందు కృంగినవాడు నీవు చేతకాని వాడు అవుతావు. రెండవదిగా నిన్ను సరిచేసి దేవుడి దగ్గర తీసుకురావడానికి ఆ దోని మీదకి తుఫాను వచ్చింది. మూడవదిగా శ్రమను సహించి నీవు దేవుడి కొరకు నిలబడినట్లయితే, దేవుడి కొరకు నిలబడినట్లయితే మొదటి పేతురు పత్రిక 1:7, అలాగే యాకోబు పత్రిక 1:12 చూద్దాం. శ్రమను సహించి దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే 1:12, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధనకి నువ్వు నిలిచి దేవుని కొరకు నిలబడినట్లయితే, ఒకటి దేవుడు నీకు మూడవదిగా జీవ కిరీటాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. యేసుయేపుని మనం చూసుకున్నట్లయితే, యేసుయేపుకి దేవుడు వాగ్దానము చేశాడు, ఇదిగో నీ బంధువులు నీ యొక్క రక్త సంబంధికులు ఎదుట నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాను అని వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానం ప్రకారము యేసుయేపు ముందు కొనసాగుతున్నాడు. చెరసాలలోకి వెళ్ళిపోయాడు, గోతులు అన్నదమ్ములు పడవేశారు. అంతేకాకుండా తన రాజ్యాన్ని పరిపాలిస్తుండగా రాజు దగ్గర ఉంటుండగా ఆ యొక్క అవమానాలు నిందలు వేసి పోతిపరి భార్య తను అవమానించింది, చెరసాలలో పెట్టేశారు. అయినప్పుడు కూడా యేసేపు ఎక్కడ భయపడలా, ఎక్కడ కంగారు పడలా, ఇగో దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది, దేవుడు నా పక్షాన లేడేమో, అందుకే నాకు ఈ కష్టాలు, అందుకే ఇబ్బందులు, అందుకే ఈ కన్నీరు, అందుకే ఈ చెర సంబంధంలో నేను బంధించబడ్డాను అని ఎక్కడ కూడా ఏసేపు భయపడలేదు, కంగారు పడలేదు. కానీ దేవుడు వాగ్దానం కొరకు అతను కనిపెడుతున్నాడు, దేవుడు వాగ్దానం వైపు అతను చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి మాట అంటాడు ఏసేపు, నాకు బాధ కలిగిన నా దేశమందు ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను నిలబెట్టారంటున్నాడు ఆయన. ఆ శ్రమల్లో ఏసేపుకు వచ్చిన కష్టాలు మీకు తెలియనివేమి కాదు. దేవు నామానికి మహిమ కలను గాక. రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలుని మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు అయినప్పుడు కూడా వాటిలో నిలబడినప్పుడు మూడవదిగా వారు జీవ కిరీటాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శ్రమంలో మనకు దేవుడు తోడుగా ఉండే దేవుడు. కీర్తన 99:15 అతడు నన్ను ప్రేమించి వచ్చినాడు కనుక నేను అతను తప్పిస్తానంటున్నాడు, నా రక్షణ అతను చూపిస్తానంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు మూడవదిగా నీకు శ్రమలు నీ దోని మీదకి వస్తున్నాయంటే, మూడవదిగా నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి, ఆ విశ్వాసంలో విశ్వాసమును నిలబెట్టడానికి. కనుక ఆ దోని మీదకి ఆ చెలరేగినప్పుడు వర్షము, తుఫాను, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణకర పరిస్థితులు వస్తున్నప్పుడు ఒకవేళ కలవరము చెందుతున్నామేమో, భయపడుతున్నామేమో, ఇదిగో భయపడకుండా దేవుని సన్నిధిలో నిలిచిన ఎడల దేవునికి జీవకిరీటాన్ని ఇస్తాడు. ప్రకటన 2:9 ప్రకారము, అంతేకాకుండా యాకోబు పత్రిక 5:10-11 ప్రకారము, రోమా పత్రిక 5:4 ప్రకారము, ఆయన ఓర్పునిచ్చే దేవుడు. ఆ ఓర్పులో నువ్వు ఓర్పు కలిగి ఆ శ్రమంలో ఒక నిరీక్షణ కలిగి నువ్వు ముందు కొనసాగినట్లయితే నువ్వేదది నిరీక్షణిస్తున్నావు, ఆ నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచాదు. దేవు నామానికి మహిమ కలను గాక. ఆ శ్రమంలో కృంగిపోక దేవుని ఎందు నిరీక్షణ కలిగి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవునికి జీవ కిరీటాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా విశ్వాసం ముందు స్థిరపరచబడి ముందు కొనసాగినట్లయితే ఆ శ్రమల నుంచి దేవుని విడిపించేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. శ్రమలు ఈ రోజున ఎందుకు వస్తున్నాయి? ప్రభువారు ఆ ధోనిలో ఉన్నారు, ప్రభువారు తెలీదా? అయినా అంతా చూస్తున్న దేవుడు ఆయన. అయినప్పుడు కూడా ఆ శిష్యుల్లో ఉన్న భయము పోవాలని, ఆ శిష్యుల్లో ఉన్న అపనమ్మకము పోవాలని, ఆ శిష్యుల్లో ఉన్న ఆ విశ్వాసము పోవాలని, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి ఆందోళన తొలగిపోవాలి, ఆ శిష్యుల ద్వారా అద్భుతాలు జరిగించాలి, తన రాజ్యము కట్టించాలి, అనేకులు పరలోక రాజ్యానికి ఆ శిష్యుల ద్వారా నడిపించాలి, ఆ శిష్యుల ద్వారా అద్భుతాలు జరిగించాలంటే ఆ శోధన నుంచి వారు ఎదుర్కొనేవారిగా ఉండాలి. ఆ కష్టాల్లో వారు ఎదుర్కోవాలనే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ధోనిలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దేవుడి నామానికి మహిమ కలను గాక. అయినప్పుడు కూడా శిష్యులు భయపడిపోతున్నారు, కలవరం చెందుతున్నారు.
ఆయన అద్భుతము చేసినప్పుడు చూడగానే పేతురు గారు గొప్ప కార్యాలు జరిగించాడు. ధైర్యము కలిగి అతను ఉన్నాడు. పేతురు గారిని చెరసాలలో పెట్టినప్పుడు అదిగో చంపేస్తానని ఆ యొక్క ఆజ్ఞ జారీ చేసినప్పుడు కూడా సంతోషంగా చెరసాలలో ఉండగలిగాడు. గల కారణం ఏంటంటే అతడు పరీక్షలో నిలబడి దేవునికి దగ్గరగా నిలబడినప్పుడు దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు అతను ధైర్యపరచబడి ఆత్మతో నింపబడి ఆ చెరసాల నుంచి అతను విడుదల పొందుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. పరీక్షలో నిలిచినప్పుడు ఒకటి నీకు ఘనత కలుగుతుంది, రెండోది పరీక్షలో నిలిచినప్పుడు నీకు మేలు కలుగుతుంది, పరీక్షలో నిలిచినప్పుడు నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వడానికే ఆ సమస్యలు కానీ ఏదో జరిగిపోతుందని చెప్పి భయపడకుండా ఆందోళన చెందకుండా ప్రభు యేసు క్రీస్తు వారి సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ఆ యేసు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ఆయన సన్నిధిలో నిలిచిన ఎడల నిశ్చయంగా పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఇక ఎన్నడూ కూడా దుఃఖమే కానీ బాధే కానీ లేని ప్రాంతాలు దేవుని నిలబెట్టి యుగ యుగములు కూడా ఆయనతో జీవించే కృప యువగల సమర్థుడు ప్రభున యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడేదో నీకు వచ్చిన సమస్యలను బట్టి, మీ బిడ్డలను బట్టి, ఆ వచ్చిన వ్యాపారాలు వచ్చిన సమస్యలను బట్టి భయపడకుండా ఒకటి విశ్వాసమును పరీక్ష నిలబడి, రెండవదిగా ఆ శ్రమలు దేవుని దగ్గరికి చేరుస్తాయని గ్రహించి నువ్వు నిలబడినట్లయితే దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చి ఆయన యుగ యుగములు కూడా ఆయనతో జీవించే కృపను ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ధోనిలో ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆ శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆ ధోనిలో ప్రభు ఆ గాలి వాన చేత శిష్యులు కలరము చెందుతున్నారు, శోధింపబడుతున్నారు, బాధింపబడుతున్నారు. అయినప్పుడు కూడా తండ్రి వారిని, ఆ శిష్యులందరినీ కూడా ఒక విశ్వాసంలో స్థిరపరచాలని, ఆ భయం నుంచి వారు తొలగించబడాలని ప్రభు వారు మౌనంగా ఉన్నారు. మరలా ప్రభా ఆ సమస్య నుంచి వారు భయపడుతున్నప్పుడు, వాటిని లేచి గద్దించినప్పుడు ఆ సమస్యలు తొలగించబడి తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే మేము కూడా నా తండ్రి ఈ లోకంలో జీవిస్తుండగా, ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుతుండగా, మా జీవితానికి అనేకమైన వడుదుకులు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఒకవేళ నా తండ్రి విశ్వాసంలో నిలబడకుండా ఉన్నామేమో అయ్యా తండ్రి, ఆ యొక్క విశ్వాసములో ఆయా పరీక్షలో మేము నాయనా ప్రభా గెలిచేవారిగా, ఆ పరీక్షలో మేము నిలబడేవారిగా ఉండకు సహాయము చేయండి. మీకు దగ్గరగా ఉండకు నాయనా ప్రభా ఉండ సహాయం చేయండి. కృప చూపించమని లైఫ్ ఒకరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యా తండ్రి బలపరచమని, దీవించి ఆశీర్వదించమని. వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి ఏదో జరిగిపోతుందని వేదన, ఆవేదన, కలవరము, కుంగుబాటు లేకుండా నిలబడగలిగినట్లుగా సహాయం చేయమని, అయా భయపడకుండా ప్రభా ధైర్యం కలిగి, ఓర్పు కలిగి, కృంగిపోక నీందు నిరీక్షణ కలిగి, విశ్వాసం ముందు స్థిరత్వం కలిగి, ప్రార్థన చేసి నీ సన్నిధిలో బలపరచబడేవారేగా ఉండకు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధరణ నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.